హాయ్ గైస్, ఇప్పుడు మీరందరూ అయితే చూడొచ్చు, శాంసంగ్ మొన్న ఒక మొబైల్ చెప్పాను కదా నేను, ఇది పార్ట్ 1 ఆల్రెడీ చేశాను. ఇది పార్ట్ 2. సిగ్నల్ రాదు, మొబైల్ పాత బోర్డు ఉంటేనే సిగ్నల్ వస్తుంది అని చెప్పాను కదా. ఈ బోర్డు అయితే వాళ్ళు పాత బోర్డు తెచ్చుకోవడం జరిగింది. ఇదైతే కొత్త బోర్డు. ఈ కొత్త బోర్డుకు సిగ్నల్ అనేది రావడం లేదు, ఎక్కడో 2 పాయింట్లు 1 పాయింట్ వస్తుంది. ఇదైతే పాత బోర్డు. ఈ పాత బోర్డులో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సిగ్నల్ ప్లస్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ ఎక్కట్లేదు అని ఇంతకుముందు మార్పిచ్చారు బోర్డు. ఇప్పుడు మన ఛార్జింగ్ పిన్ను కూడా మారుద్దాం. మార్చేసేసి దీని ప్లేస్లో ఇప్పుడు ఇది ఉన్నది కదా, కొత్త బోర్డు ఉన్నది కదా, ఈ ఛార్జింగ్ పిన్నుని దీన్ని ఇందులో వేద్దాం. ప్లస్ ఈ బోర్డుకి వచ్చేసేసి ఇట్లానే పెడదాం. కొత్త బోర్డు ఇదే బోర్డుని మళ్ళీ పాత బోర్డుని మనం అందులో వేసి చూద్దాం. ఓకే, నేనైతే పేస్ట్ యాడ్ చేశాను. ఈ పాతదైతే నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఈ బోర్డు అయితే కొత్త బోర్డు. దీనికి నేనైతే పేస్ట్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా మీకు చాలా వీడియోలలో చెప్పాను ఇంతకుముందు, పేస్ట్ యాడ్ చేస్తేనే సింపుల్గా రిమూవ్ అవుతుంది అని చెప్పి చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చేశాను. ఓకే, చూసారు కదా చాలా సింపుల్గా రిమూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పాత బోర్డు కదా, ఈ పాత బోర్డుని ఏం చేద్దామంటే మనం ఒకసారి రీషాల్వింగ్ చేద్దాం. రీషాల్వింగ్ చేసేసి ఒకసారి క్లీన్ చేస్తే మనకి బోర్డు అనేది క్లీన్ అవుతుంది. ఎక్కడైనా కార్బన్ పట్టినా కానీ అంతా క్లీన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఓకే, ఇదైతే కొత్త పిన్ను. కొత్త పిన్నుని అయితే మనం వేసి చూద్దాం. ఓకే, కొత్త పిన్ అయితే వేసాము. ఇప్పుడు సిగ్నల్ వస్తుందా రావట్లేదా, ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది చూద్దాం. ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పిన్ అయితే వేసాము. ఈ పిన్నునైతే ఒకసారి మనం పెట్టి చూద్దాం, ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది చూద్దాం. చూసుకోవచ్చు, శాంసంగ్ గెలాక్సీ A20S మొబైలు. ఇదైతే మనం ఛార్జింగ్ పిన్ వేసాము. ఇప్పుడైతే ఛార్జింగ్ పిన్ అయితే పెట్టి చూద్దాం, ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది అర్థమవుతుంది. ఏమైంది, సారీ బ్యాటరీది పీకాను నేను. చూసుకోవచ్చు ఇక్కడ మీరు, బ్యాటరీ స్టిఫ్ అయితే తీసాను, ఆన్ కాలేదు. ఇప్పుడు చూద్దాం.
మ్యాక్సిమం అయితే ఆన్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయితే అయింది. బహుశా ఛార్జింగ్ లేదనుకుంటా. అవును, ఛార్జింగ్ అయితే లేదు, అందువల్ల ఫస్ట్ కొంచెం టైం పట్టింది. ఓకే, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఒక 2-3 మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ మీకు నేను సిగ్నల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది సిగ్నల్ పరంగా, మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నాలో తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే నేను ఎలాంటి వీడియోలు ఇంకా చేయాలి, మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే అవి కూడా చేయొచ్చు, వాటి గురించి కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే బోర్డు అయితే ఫిట్ చేసి చూస్తాను. బోర్డు ఫిట్ చేసిన తర్వాత నెట్వర్క్ కూడా ఎలా వస్తుంది ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాము. చూస్తే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి వస్తుంది. చెప్పాను కదా వైర్ అయితే ఇది యాంటీనా వైరు, దీనిని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పిన కాడ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు ఇప్పారో కానీ మొత్తానికి అయితే ఇప్పేశారు, బాగా డ్యామేజ్ అయితే అయిపోయింది. చూద్దాం. దీనికి లేని ప్రాబ్లం అంటూ లేదనుకుంటా, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి. ప్యానల్ ఫిట్టింగ్ పర్పస్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి నాకు తెలిసి. మనం ఎప్పుడైనా ఒక మొబైల్ని చేపించుకుంటున్నామంటే అది బాగా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర అయితేనే చూపెట్టుకోండి కేర్ఫుల్గా, ఎందుకంటే కాస్ట్లీ మొబైల్స్ కదా. మనం అడ్డగోలుగా ఇప్పించుకొని ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి అవతల పడితే కుదరని పని అండి. దయచేసి మనం వర్క్ చేయించుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి.